నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన థర్మల్ విద్యుత్ కేంద్రాల కాలుష్యం కారణంగా స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడారు. థర్మల్ ప్రాజెక్టుల బూడిదతో ఇన్సులేటర్స్ పేలిపోయి కరెంటు లేక జనజీవనం అస్తవ్యస్తం అవుతుందన్నారు. పవర్ ప్రాజెక్టుల కాలుష్యం వల్ల టీపీ గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, నెల్లూరు రూరల్ తదితర మండలాల్లోని వేలాది మంది ప్రజానీకం ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కాలుష్యం కారణంగా వరి పైరు, రొయ్యల పెంపకం, చేపల పెంపకం, జామాయిల పెంపకం పంటలు దెబ్బతింటున్నాయని సురేష్ రెడ్డి పేర్కొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవినీతి మామూళ్లకు బానిసలైపోయారని ఆరోపించారు. గాయత్రి పవర్ ప్రాజెక్ట్, ఎన్సీసీ, జెన్కో ఇంకా అనేక ప్రాజెక్టుల వల్ల బూడిద కారణంగా వేడి ఆవిరి వల్ల కరెంటు ఇన్సులేటర్లు దెబ్బతింటున్నాయి. జిల్లా మంత్రులు, కలెక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కలిసి యుద్ద ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సురేష్ రెడ్డి. అనంతరం కలెక్టర్ ముత్యాలరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆ మండలాల్లో ఇవాళ రాష్ట్రం కోసంగా, అన్ని జిల్లాల యొక్క అవసరాని కోసంగా ఇవాళ ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టడం జరిగింది. కానీ ఇవాళ గాయత్రి కానీ, ఎన్సీసీ కానీ, లేదా జెన్కో కానీ, లేకపోతే అనేక రకాలైనటువంటి పవర్ ప్రాజెక్ట్స్ వల్ల స్థానిక ప్రజల యొక్క పరిస్థితులు వర్ణనాతీతంగా తయారైనవి. వాళ్ళ యొక్క వరి పంట కానీ, వాళ్ళ రొయ్యల చెరువులు కానివ్వండి, వాళ్ళ యొక్క ఆస్తులు దెబ్బతింటూ ఉన్నాయి, పంటలు దెబ్బతింటూ ఉన్నాయి. ఈ రోజున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో, ఈ పరిశ్రమల యొక్క యాజమాన్యం దగ్గర లక్షలాది రూపాయల యొక్క లంచాలు తీసుకొని మామూళ్ళు మరిగి నిద్ర మత్తులు జోగుతూ వేలాది మంది ప్రజల యొక్క కుటుంబాల యొక్క పరిస్థితిని ఇవాళ గాలికి వదిలేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తరచూ ఆ ప్రాంతాల్లో పర్యటించి కొత్తగా ఈ ప్రాజెక్టుల వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి పొల్యూషన్ బోర్డు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెల్లూరు జిల్లా తీర ప్రాంత ప్రజలు నట్టేట ముంచారు. ఇవాళ కుంభకర్ణ నిద్రలో ఉన్నారు. యాజమాన్యాల దగ్గర లక్షల లక్షల డబ్బు తీసుకొని ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులారా, ఇకనైనా మీరు కానీ కళ్ళు తెరవకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ ప్రజలతో మీ యొక్క పైన ప్రత్యక్ష పోరాటానికి పొల్యూషన్ బోర్డుకి మేము హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ కరెంటు కావాల్సిందే. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతినకూడదు. వాళ్ళు సాగు చేసుకున్న వరి పంట కానీ, వాళ్ళు సాగు చేసుకున్నటువంటి రొయ్యల చెరువులు కానివ్వండి, చేపల చెరువులు కానివ్వండి, లేకపోతే జామాయిల యొక్క పెంపకం కానీ, ఇలా అనేక రకాల పంటలు దెబ్బతింటున్నాయి. ఇవాళ త్రాగే నీరు పొల్యూట్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులు నేను నెలకొని ఉన్నాయి. మరొక వైపున ఇవాళ ఎస్పీడిఎస్సీలు ఏదైతే ఉందో, ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అధికారులు, ఈ ఎలక్ట్రిసిటీ అధికారులు ఇవాళ నిమ్మక నిరిత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఐదు మండలాల్లో ప్రజలు, తోటపల్లి గూడూరు, అదే రకంగా ముత్తుకూరు, వెంకటాచలం, ఇందుకూరుపేట, నెల్లూరు రూరల్, నెల్లూరు పట్టణం కూడా ఇవాళ ఈ యొక్క పరిశ్రమల యొక్క కాలుష్యం బారిన, ఈ విద్యుత్ ప్రాజెక్టుల యొక్క బూడిద కారణం చేత ఈరోజు మొత్తం ఎలక్ట్రిసిటీ లైన్లు మొత్తం కూడా ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా ఈ కాలిపోతూ ఉన్నాయి. అవి రిపేర్ చేసినప్పటికి కూడా 16 గంటలు 17 గంటలు నిరంతరంగా కరెంటు లేక ప్రజలు పంటలు కోల్పోతున్నారు. ఇవాళ ఎండల్లో, వేసవిలో తీవ్రమైనటువంటి మండుటెండల్లో పసిబిడ్డలతో సహా హాహాకారాలు చేస్తూ ఉంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఏ రకంగా నిద్ర పడుతుందో మాకైతే అర్థం కాదు. ఒకవైపున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లంచాలు మరిగినటువంటి అధికారులు నిద్ర మత్తులో ఉంటూ ఉంటే ఎలక్ట్రిసిటీ అధికారులు దీనిపైన నివారణ చర్యలు చేపట్టకపోగా కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా వీళ్ళకి హెచ్చరికలు చేస్తున్నప్పటికి కానీ ఎవరు కూడా ఈరోజు కుంభకర్ణ నిద్రలో ఉన్నారు. ప్రజలు మొత్తం కూడా అల్లాడుతున్నారు. ప్రజల యొక్క జనజీవనం మొత్తం కూడా ఈరోజున అస్తవ్యస్తం అవుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని నేను జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రివర్యులు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి గారు కానీ, లేదా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు కానీ జిల్లా రాష్ట్ర పెద్దలతో మాట్లాడి ఈ ఫ్యాక్టరీల వల్ల, ఈ యొక్క విద్యుత్ ఫ్యాక్టరీల వల్ల ఇక్కడ నెల్లూరు జిల్లా ప్రజానీకం పడుతున్నటువంటి ఈ యొక్క బాధల్ని
వాళ్ళకి తెలియజెప్పి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని వాళ్ళని కూడా హెచ్చరికలు జారీ చేసి తక్షణం ప్రజలని వాళ్ళని కాపాడాలని, తక్షణం కరెంటుని సరఫరా చేయాలని, నాణ్యమైనటువంటి కరెంటుని వెంటనే సరఫరా చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిస్థితి కానీ కొనసాగినట్టయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ప్రత్యక్షంగా ఆందోళనకు దిగి వాళ్ళ ఆఫీసును కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.